శ్రీ మహాకామేశ్వరుని తపస్సునకు ఫలమై ఆయన మనస్సును చూడగొని జగన్ నిర్మాణ కార్యములో ఆయనకు సహకరించిన పరమేశ్వరుని వివరించి దివ్య స్తోత్ర రాజమైన శ్రీ లలితాత్రి సతీ నామార్థములు 87వ భాగము. కామేశ్వర విలాసిని. కామేశ్వరుని యొక్క విలాసము అనగా ఈ సమస్త కార్యాత్మకమైన జగత్తు. అటువంటి జగత్తునకు వివర్తమైనది జగన్మాత అనగా కామేశ్వరుడు. ఈ సమస్త జగత్తునకు అధిష్టానముగా ఉండగా శక్తిస్వరూపిణి అయిన దేవి ఈ జగత్తు యొక్క కార్యమును నిర్వహించుచున్నది. కామేశ్వర విలాసిని అన్న నామమునకు అర్థము ఈశ్వరునితో చైతన్య రూపిణిగా ఉండి సర్వకార్యములను ప్రవర్తింపజేయుచున్నది పరమేశ్వరియే. ఈ విషయమును జగద్గురువులైన ఆదిశంకరుడు సౌందర్యలహరిలోని మొదటి శ్లోకములోనే ఈ విధముగా వివరించారు. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అమ్మా జగదీశ్వరి, సర్వశుభములను మంగళములను ప్రసాదించే ఈశ్వరుడు కూడా ఈ సమస్త జగత్తును నిర్మించే శక్తి కలిగిన నీతో కలిసి ఉన్నప్పుడే ఈ సమస్త జగత్తును నిర్మాణము చేయగలడు. నీ చైతన్యము లేకపోతే అతడు స్థానురూపుడై కదలడానికి కూడా శక్తి లేనివాడు అవుతాడు. కాబట్టి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల చేత పూజింపబడే నిన్ను అర్చించాలన్నా, నీ స్తోత్రములను చేయాలన్నా, కనీసము నీ నామమును తలసాలన్నా కూడా పూర్వజన్మ సుకృతము కావాలి. ఆ విధమైన పూర్వజన్మ సుకృతము లేనివాడు కనీసము నీ నామమును తలచడానికి కూడా అర్హుడు కాడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే జగన్నాథుడైన ఈశ్వరుడు కూడా జగన్ నిర్మాణకర్త్రి అయిన పరమేశ్వరి శక్తిస్వరూపిణి అయిన దేవి యొక్క చైతన్యముతోనే ఈ జగత్తు యొక్క కార్యమును నిర్వహించుచున్నాడు. అటువంటి జగన్మాతను లలితాద్రి సతీ స్తోత్రము కామేశ్వర విలాసిని అన్న నామముతో కీర్తించినది. కామేశ్వర విలాసిని అని కీర్తించబడిన శ్రీమాతను శ్రీ లలితాత్రి సతీ స్తోత్రము వియదాది జగత్ప్రసూహ అన్న నామములో వివరించింది. ఆకాశము మొదలు అన్ని జగత్తులను ప్రసవించినది పరమేశ్వరి. పరమాత్మ స్వరూపమైన ఆ తల్లి నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి ఉద్భవించాయి. ఈ పంచభూతముల నుండి పంచేంద్రియములు, పంచతన్మాత్రలు, పంచకర్మేంద్రియములు, అంతఃకరణ చతుష్టయము మొదలైనవన్నీ ఉద్భవింపజేసిన శ్రీమాత కామేశ్వర విలాసిని అన్న నామముతో కీర్తించబడినది. ఈ స్వరూపమునే శృంగేరి పీఠములో నవరాత్రులలో జగత్ప్రసూతికగా అలంకరిస్తారు. కామేశ్వర తపస్సిద్ధి. కామేశ్వరుని యొక్క తపస్సునకు సిద్ధిరూపమైనది జగన్మాత శ్రీ మహాకామేశ్వరీ దేవి. నిజమునకు పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా ఒకరి తపస్సులకు మరొకరు ఫలమైనారు. తాను కుమార్తెగా జన్మించాలని దక్షుడు, కాత్యాయనుడు, హిమవంతుడు మొదలైన వారు ఎంతో ఆర్తిగా కోరుకున్న కోరికను మన్నించి వారి ఇంట కుమార్తెగా ఆవిర్భవించిన జగన్మాత ఎన్ని జన్మలైనా ఈశ్వరుడే తన పతి కావాలని తపించింది.
అందుకు పార్వతిగా జన్మించి ఈశ్వరుని కోసము పంచాగ్నుల మధ్యములో కనీసము ఆకులు కూడా తినకుండా కఠోరమైన తపమాచరించి ఆయనను తన భర్తగా పొందింది. దక్షయజ్ఞములు తండ్రి అయిన దక్షుడు చేసిన శివనిందను భరించలేని సతీదేవి తాను దాక్షాయణి అని పిలిపించుకోవడం ఇష్టము లేక ఆత్మాగ్నిగొల్చుకుని అందులో తనను తాను అర్పణము చేసుకున్నది. ఈ సంఘటనానంతరం ఈశ్వరుడు విరాగి అయి హిమాలయ పర్వతములకు వెళ్ళిపోయి అక్కడ తపస్సమాధిలో మునిగిపోయాడు. ఆయనకు పరిచర్యలు చేయడానికి హిమవంతుడు తన కుమార్తె అయిన పార్వతీదేవిని వినియోగించడము, ఆ సమయంలోనే మన్మధుడు తన బాణమును ప్రయోగించడము, అందుకు ఆగ్రహించిన ఈశ్వరుడు మన్మధుని భస్మము చేయడము మొదలైన విషయములు మనకు తెలిసినవి. తదనంతరము శివ పార్వతీ కళ్యాణమునకు ఈ సంఘటనయే నంది కదా. ఈ విధముగా పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు ఒకరి తపస్సునకు మరొకరు ఫలమైనారు. మరొక అర్థం ప్రకారము ఏకరూపుడైన పరమేశ్వరునికి కలిగిన ఈ జగత్తును విస్తరించాలనే ఆలోచనాత్మకమైన తపస్సునకు పరమేశ్వరి సాధనభూతయి ఈ జగ నిర్మాణ కార్యములో ఈశ్వరునకు సహకరించింది. ఆమె చైతన్య రూపముగా కామేశ్వరునిలో ప్రవేశించి స్త్రీ పురుష రూపముగా భేద కల్పన మొదలించి సకల జగత్ సృష్టికి సాధనభూత అయినది. ఆ విధముగా శ్రీ మహాకామేశ్వరుని తపస్సునకు సిద్ధి అయిన పరమేశ్వరుని శ్రీ లలితాత్రి సతీ స్తోత్రము కామేశ్వర తపస్సిద్ధి అన్న నామము చే కీర్తించింది. కామేశ్వర మనఃప్రియ, కామేశ్వరుని మనస్సునకు అత్యంత ప్రీతికరమైన జగన్మాత మహాకామేశ్వరీ దేవిని శ్రీ లలితాత్రి సతీ స్తోత్రము కామేశ్వర మనఃప్రియ అన్న నామము చే కీర్తించింది. కామేశ్వరుని యొక్క నిరవధిక ప్రేమకు స్థానమైనది జగన్మాత. ఈ విషయమును జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 23వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్ధం శంభోర పరమపి సంకే హృతమభూత్ యదే తత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానం రం కుటిల శశి చూడాల మకుటం. అమ్మా, నీవు ముందుగా ఈశ్వరునిలో సగభాగము హరించావు, దానితో తృప్తి కలుగక తరువాత మిగిలిన సగభాగము కూడా అపహరించినట్లుగా అనిపిస్తోంది. దీనిని బట్టి మాకు అర్థమయ్యేది ఏమిటంటే ఏకమైన పరమేశ్వర స్వరూపమే శివశక్తులుగా విభజింపబడినది, వారిరువురు వేరు కాదు, కనుక వారి మనస్సులు కూడా ఒకటే. అందుకని శ్రీ లలితాత్రి సతీ స్తోత్రము జగన్మాతను కామేశ్వర మనప్రియ అన్న నామముతో కీర్తించింది. మరికొన్ని నామార్థములు నా తరువాతి భాగములో.